Hello friends, iroju manam tasty ga undetuvanti babbatlanu pachi senaga pappu stuffing kaakunda sweet potato tho chaala easy ga tasty ga alage soft ga undetuvanti babbatlani ela tayar chesukovachu chuddam. Idi normal babbatla kanna kuda taste anedi chaala baaguntundi. Okka saraina dinni try chesi chudandi. Ippudu ee babbatlani tayar chesukodaniki munduga ikkada nenu pedda size sweet potato ni okati teeskuntunnanu. Meeru chinna size vaithe rendu teeskunte saripothundi. ఇప్పుడు దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఆవిరిపై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ లోపు ఒక బౌల్ లోకి 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ salt అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కేవలం గోధుమ పిండితోనైనా సరే ఈ బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని కాస్తంత యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కాస్తంత తిక్కుగా కాకుండా కొంచెం పలుచగా ఉండే విధంగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేది బాగా వస్తుంది. ఈ విధంగా తగినంత నీళ్ళని పోసుకుంటూ కాస్త పలుచగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కరిగించుకున్నటువంటి నెయ్యి లేదా ఆయిల్ నైనా సరే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండి లోపల బాగా పట్టేంత వరకు కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనకి ఈ స్వీట్ పొటాటో కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. దీనిపైన పీల్ తీసేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. పొటాటో మ్యాషర్ తో దీన్ని బాగా మ్యాష్ చేసుకోండి. మనకి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఉండాలి, ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టినప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు తురుముకున్నటువంటి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకొని ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి దగ్గర పడేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ స్టఫింగ్ అనేది డైరెక్ట్ గా ఇలాగే తినేసేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఏదైనా పాలిథిన్ కవర్ పైన కాస్తంత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఇలా చపాతీలాగా చేత్తో ప్రెస్ చేయాలి. అలాగే మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి చిలకడ దుంప స్టఫింగ్ని దీని మధ్యలోకి పెట్టుకొని కాస్తంత ఈ పైన ఉండేటువంటి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసినట్లయితే లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనం బొబ్బట్లు ఏ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా ప్రెస్ చేయాలి. ఇలా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. స్టవ్ పై ఒక ప్యాన్ని వేడి చేసుకుని ఆ ప్యాన్ పైన దీన్ని వేసుకుని రెండు వైపులా బాగా కాలనివ్వాలి. ఇది బాగా కాలేటప్పుడు కాస్తంత నెయ్యిని అప్లై చేసుకోండి. మీరు కావాలంటే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇప్పుడు నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఈ బొబ్బట్లని కాలనివ్వాలి. మనం నార్మల్గా చేసుకునేటువంటి పచ్చి శనగపప్పు బొబ్బట్ల కన్నా కూడా ఈ బొబ్బట్లు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ విధంగా రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని బయటికి తీసేసుకొని ఇదే విధంగా అన్ని బొబ్బట్లను ఫ్రై చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని సర్వ్ చేసుకోండి. ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ స్వీట్ పొటాటో బొబ్బట్లు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.